పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, మహానటి, గీతా గోవిందం, నాలుగు హిట్ను అందుకున్న విజయ్ దేవరకొండ, ద్వారకా, ఏమంత్రం ఎస్సావే, ఈ నగరానికి ఏమైంది, చిత్రాల తర్వాత ఇప్పుడు నోటాతో నాలుగు ఫ్లాప్ చిత్రాలను అందుకున్నారు. 2016 నుండి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల్లో 4 హిట్స్, 4 ఫ్లాప్స్తో ఉన్నారు. మధ్యలో ఈ నగరానికి ఏమైంది చిత్రంలో కామియో రోల్ పోషించారు, అది ఫ్లాప్. దాంతో హిట్స్ కంటే ఫ్లాప్ జాబితా పెద్దదైపోయింది. ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అదితి పాత్ర పోషించడానికి కారణం దాస్యం తరుణ్ భాస్కర్ కావడమే కారణం. ఇక ఏమంత్రం వేసవే చిత్రం పెళ్లి చూపుల సమయంలో నటించారు. అయితే అర్జున్ రెడ్డి విడుదల తర్వాత అనూహ్యంగా విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగినప్పటికీ ఆ స్థాయిలో సినిమా లేకపోవడంతో అది ఫ్లాప్ అయింది. ఇక ద్వారకా సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని చేశారు, కానీ అది కూడా ఫ్లాప్ అయింది. సంచలన విజయం సాధించిన మహానటి చిత్రంలో కూడా గెస్ట్గా నటించారు. ఇక ఇప్పుడేమో నోటా చిత్రం పెద్ద ఫ్లాప్ అయింది. నిన్న విడుదలైన ఈ నోటా చిత్రానికి ఉదయపు వాటి నుండి డివైడ్ టాక్ వచ్చేసింది. నోటా పెద్ద హిట్ అవుతుందని, తమిళ్లో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుందని ఆశించారు, కానీ పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. అయితే విజయ్కున్న క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి. అయితే గీతా గోవిందం కంటే విడుదలవ్వాల్సిన ట్యాక్సీ వల్ల గురించి ప్రేక్షకులు ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే నోటా లాంటి డిజాస్టర్ తర్వాత ట్యాక్సీ వల్ల వచ్చి విజయ్ కెరియర్ను ఏ మలుపు తిప్పుతుందో వెచ్చి చూడాల్సిందే. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.